నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో బేతనపేట విశ్వనాథరావు పేటలో బీజేపీ నాయకుల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ బీజేపీని గెలిపించాలని కోరారు. అనంతరం 19 న్యూస్ తో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకులు పసుప్లేట సుధాకర్ బలపర్చిన జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. శ్రీ పసుపులేటి గారి సుధాకర్ గారి ఆశీస్సులతో బీజేపీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు నోక్సాన్ రాజ్యలక్ష్మి. బోగోలు మండలంలో మేము 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నాము. మేము బోగోలు మండలంలో బీజేపీని విజయకేతనంతో ఎగరేస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఈ దుర్మార్గాలను అణిచేదానికి ఒక బీజేపీ ఒకటే మార్గము. మేమంతా కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రేక్షక దేవుళ్ళు కోరుకునేది ఒక్కటే, ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఇస్తే మేము ఎలా చేస్తామో మేము చేసి నిరూపిస్తాము. అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈ విజయానికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. బీజేపీ తరఫున పసుపులేటి గారు బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. మీరు మండలం బీజేపీ పసుపులేటి సుధాకర్ గారు బలపరిచిన అభ్యర్థిని ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. బిట్ వన్ ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. సో మీరు ఒక అవకాశం ఇస్తే నేను ఈ గ్రామ అభివృద్ధి చేస్తానని నేను మీకు మాట ఇస్తున్నాను. సో ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని మీ అందరినీ వేడుకుంటున్నాను.